తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కథ పరీక్ష హాలు గడియారం. రచన డాక్టర్ ముక్తేవి భారతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. అది పరీక్ష హాలు. వంచిన తల ఎత్తకుండా రాసుకుంటున్నారు విద్యార్థినులు. సీత అటు ఇటు స్టూడెంట్స్ మధ్య తిరుగుతోంది. సీతతో బాటున్న లీల చదువుతోన్న పుస్తకం ప్రక్కన పెట్టింది. మేడం పేపర్. రజిత గొంతు. సీత తెల్ల కాగితం ఆ బల్ల ముందు పెట్టింది. లీల సీత స్నేహితులే అయినా అభిప్రాయాలు కలవవు. అబ్బా నెమ్మదిగా మాట్లాడు అంది సీత లీలతో. మేడం పేపర్. సీత వెళ్ళి ఇచ్చి దగ్గర నుంచుంది. అటెండెన్స్ షీట్ చూస్తోంది లీల. మేడం పేపర్. ఆ పిల్ల పేపర్ తింటోందా రాస్తోందా? లీల గొంతు విని భయపడింది సీత. పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు అంది సీత రహస్యం చెప్తున్నంత నెమ్మదిగా. ఏమిటి, మన మీద వీళ్ళు కంప్లైంట్ చేస్తారా? అంత ధైర్యమా అంది గట్టిగా లీల. మేడం పేపర్. ఆ పరీక్ష రాస్తున్న అమ్మాయి కొత్త పెళ్లి కూతురు, చేతుల నిండా గాజులు. మేడం మేడం టైం ఎంతైందండి? సీత చెప్పింది. గాజులేసుకుంటే వాచ్ పెట్టుకోకూడదా అంది లీల. మేడం పేపర్. మేడం టైం. సీత కనిపించింది. పాపం వాచ్ మర్చిపోయి వచ్చిందేమో. చేతి వాచ్ తీసి రజిత బల్ల మీద పెట్టింది. రజిత వంచిన తల ఎత్తకుండా గబగబా రాసుకుంటూ మధ్య మధ్యలో టైం చూసుకుంటోంది. నువ్వు గొప్ప పని చేశాననుకుంటున్నావా సీత? అయినా పరీక్షకొస్తూ వాచ్ పెట్టుకురారా అంది లీల. పోన్లే మాట్లాడకు అంది గంభీరంగా సీత. మేడం పేపర్. లీల గలగలా నవ్వి పేపర్లు తూకం వేసి మార్కులు వేస్తారనుకుంటోంది పాపం అంది. లీలా ప్లీజ్ మాట్లాడకు అంది నెమ్మదిగా సీత. లీల గొంతు తగ్గించి, ఆ రోజు ఇద్దరమ్మాయిలు ఫీజుకి డబ్బులు లేవు, మా నాన్న చదువు మానేయమంటున్నాడు మేడం అంటే కరిగిపోయావు, మళ్ళీ వాళ్ళు కనిపించారా అంది. ఊరుకో అయిపోయినది మాట్లాడకు అంటూ స్టూడెంట్స్ టేబుల్ మధ్యకి వెళ్ళిపోయింది సీత. అంతలో టీ తెచ్చింది రాములమ్మ. పాపం ఆ అమ్మాయికి కావాలేమో ఇప్పించు అంది లీల. సీత మాట్లాడలేదు. ఇంకా 10 నిమిషాలే టైం ఉంది, నీ వాచ్ ఇస్తుందా తినేస్తుందా? గలగలా నవ్వింది లీల. పరీక్ష అయ్యాకిస్తుందిలే అంటూ సీత పిల్లలిస్తున్న ఆన్సర్ షీట్ తీసుకుంటోంది. లీల కూడా టేబుల్ ముందు కూర్చుని వర్క్ చేస్తోంది. పేపర్లు లెక్క పెట్టింది. బెల్ కొట్టేశారు. హాలు క్షణాలలో ఖాళీ అయిపోయింది. సీత లీల ఆన్సర్ షీట్లు మిగిలిన పేపర్లు ఇలా అన్నీ తీసుకెడుతుంటే వాచ్ ఇచ్చిందా అంది లీల. అవును. ఏది? బోసిగా ఉంది చెయ్యి. ఇస్తుందిలే అంటూ సీత ఆ విషయం పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ రూంలోకి వెళ్ళింది. అదే ఆఖరు పరీక్ష. ఆ అమ్మాయి మళ్ళీ కనిపించలేదు సీతకి. అది కాన్వకేషన్, అంతా సందడి. రజిత. సీత అలా కంటికి రెప్ప వేయకుండా చూస్తుంటే మేడం అంటూ దగ్గరకొచ్చి నమస్కారం పెట్టింది. పక్కన నిల్చున్న యువకుణ్ణి చూపించి మావారు అంది. సీత అలా చూస్తూనే ఉంది, చేతుల నిండా గాజులు. లీల సీత కాలేజ్ గేటు దాటారు. ఆ అమ్మాయి కాన్వకేషన్కి వచ్చిందా సీత అంది లీల. అమ్మాయి ఏమిటి, అమ్మాయిలు అమ్మాయిలు ఎంత బాగున్నారో, వాళ్ల కళ్ళల్లో ఏదో విజయానందం. ఓహో నాకు తలుచుకుంటున్న కొద్దీ. సీత ఏదో చెప్తోంది. నేను అడుగుతోంది ఆ అమ్మాయి కనిపించిందా అని. ఏ అమ్మాయి? అదే నీ వాచ్ కొట్టేసిన అమ్మాయి. అబ్బా లీలా, నేను మర్చిపోయాను ఆ వాచ్ గురించి. ఆ అమ్మాయికే 3 గోల్డ్ మెడల్స్. అది సరే, వాచ్ గురించి ఒక్క మాట అయినా అందా? సారీ మేడం అనిగాని మర్చిపోయానని ఒక్క మాట అయినా అందా? రెట్టించింది లీల. సీతకి కోపం వచ్చింది, నవ్వు వచ్చింది. లీల స్వభావం అంతే అనుకుంది. 4 రోజులు గడిచాయి. 4 గంటలు చూపించింది గడియారం. కాలింగ్ బెల్ మోగింది. ఎదురుగా రజిత ఆమె భర్త కనిపించారు. హలో రజిత, మళ్ళీ కంగ్రాచులేషన్స్ అంది సీత రజితని హాల్లో కూర్చోబెట్టి. మేడం. రజిత భర్తను చూస్తూ, మేము ముంబాయిలో ఉంటున్నాం మేడం ఇప్పుడు. రజిత మాట ఆపింది చేతుకున్న గాజులు చూసుకుంటూ. 7వ నెల వెళ్ళిపోకుండా గాజులు పెట్టించాలని అమ్మ తీసుకొచ్చింది. రజిత బుగ్గల్లో సిగ్గుమొగ్గలు తొడిగింది. ఆ దంపతుల్ని చూస్తుంటే ముచ్చటేసింది సీతకి. ఓ మాట చెప్పాలని. ఏదో చెప్పడానికి వెనకాడుతోంది రజిత. ఆ రోజు పరీక్ష నాడు ఈ వాచ్. రజిత అది మర్చిపోయాను, ఏదో హడావిడిగా వెళ్ళిపోతారు పిల్లలు అంతే అంది గలగలా నవ్వి సీత. వినండి మేడం, పెళ్లి కూతురివి పరీక్షకెళ్ళొద్దని మా వాళ్ళంతా
పైగా ఇంకోసారి రాయొచ్చులే అని మా అక్క 16 రోజుల పండగ కాకుండా పెళ్లి కూతురు అలా బయటకు వెళ్ళకూడదు అని మా బామ్మ. నేను అవేమీ పట్టించుకోలేదు. పైగా మేడం, ఆ సాయంత్రమే సింగపూర్ వెళ్లే ప్రోగ్రాం అంది భర్త కేసు చూస్తూ చిరునవ్వుతో రజిత. ముంబై అన్నావు, సింగపూర్ ఏమిటి అంది సీత. హనీమూన్కి అంది తల వంచుకు సిగ్గుపడుతూ రజిత. సీతకే అర్థమైపోయింది, పరీక్ష అవగానే వెంటనే హనీమూన్కి వెళ్ళిపోవాలి, అందుకే గబగబా వెళ్ళిపోయింది. ఆ వాచ్ నసిగింది రజిత. సీతకి నవ్వొచ్చింది. మీ వాచ్ ఉండబట్టే టైం చూసుకుంటూ రాశాను. అబ్బా రజిత, ఆ వాచ్ విషయం మర్చిపో. నేను కావాలని వాచ్ పట్టుకెళ్ళిపోయాననుకున్నారేమోనని రజిత అంటుంటే, నీకు ఇంకో మంచి వాచ్ కొనిపెడతా. 3 గోల్డ్ మెడల్స్ అంటే సామాన్యమా అంది. 3 కొనిపెట్టండి మేడం అన్నాడు రజిత భర్త హాస్యంగా. 3 కాకపోతే 30 కొనిపెడతా నా బంగారు తల్లికి. అయినా రజిత, నన్ను త్వరలో అమ్మమ్మని కూడా చేస్తున్నావు కదా అంటూ లోపలికెళ్ళింది సీత. కాఫీ తాగి బిస్కెట్లు తింటూ టైం అయిపోతోంది అన్నాడు రజిత భర్త వాచ్ చూసుకుంటూ. సీత ఓ ట్రేలో చీర, జాకెట్ పీసు, పసుపు, కుంకుమ తెచ్చింది. వస్తున్నానని ముందు ఫోన్ చేస్తే స్వీట్లు తెచ్చేదాన్ని కదా అంది సీత. రజిత చాలా మొహమాట పడింది. నేను అమ్మనే, ఇవి నేను చేస్తున్న సూడిదలు అంది సీత ఒళ్ళో పళ్ళు పూలు పెట్టి. శిష్యవాత్సల్యం అంటే ఇదే అనుకుంది రజిత మనసులో. రజిత ఇచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ బల్లమీదే ఉంది. రవీంద్ర ప్యాకెట్ విప్పాడు. అందమైన ముత్యాల దండ, మెరిసిపోతున్న కొత్త వాచ్, ఎర్రగా మంచి డిజైన్ ఉన్న టై. ఓహో, నాకు గిఫ్ట్. అవును మరి, మేడం గారి భర్తను కదా అన్నాడు రవీంద్ర. సీత చేతికి వాచ్ పెట్టుకుంటూ కాలేజీకి వెళ్ళగానే లీలకి చూపించాలని అనుకుంది. ఆనాటి లీల మాటలు చెవిలో మారుమోగాయి సీతకి. సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం, కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.